సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో దానికన్నా ముందు చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడ స్టార్ట్ అవబోతున్నాయి, డేట్స్ ఏంటి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వివరాలు చెప్పండి సార్. ఓకేమ్మా, ఇప్పుడు మనకి 2024లో మనకి 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉందమ్మా, అలాగే 6 అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 20 అక్టోబర్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, 27 అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే. అలాగే 3 నవంబర్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 1 డిసెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, క్లాసులు చాలా రష్గా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో పిల్లలకు కావాల్సినటువంటి అంటే సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలకి కెరీర్ గైడెన్స్ వైపు ఏ సబ్జెక్ట్ వైపు వెళ్ళాలి అనేటువంటి దాని మీద అవగాహన, జీవన విధానాన్ని నేర్పండి. జీవన విధానం అంటే లైఫ్ స్కిల్ కావాలి డెఫినెట్గా. ఎస్. అయితే ఒక సబ్జెక్టును పట్టుకుంటే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అదే మనీ మంత్ర సబ్జెక్ట్ అని చెప్పన్నారు ఈ వీడియోలో. ఏం చెప్తున్నారు? ఓ పిల్లాడు వచ్చాడండి నా దగ్గరికి, దాదాపు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమండి, నేను ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను, చేయమన్నా. దాంట్లో ఉంది విచిత్రం ఏంటంటే, ఆ కోర్స్ చేయాలని నాకు ఉంది, దానికి సంబంధించి అంతా నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత నేను జాయిన్ అయిపోయాను, ఒక 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకో వేరే కోర్స్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకేనా, ఒకటి ఒక కోర్స్ చేయాలనుకున్నాను, 1 ఇయర్ అయిపోయింది, జాయిన్ అయిపోయాను, తర్వాత వేరే కోర్స్కి వెళ్ళాలనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? సరే నువ్వేమనుకుంటున్నావు అని నేను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, నా కొలీగ్స్ కూడా అందరూ ఏమంటున్నారంటే, ఇది బాగానే ఉంటుంది, ఇది చేయమని అంటున్నారు, కానీ నాకు ఎందుకో వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ ఇదే ఇంట్రెస్ట్, నాకు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే దానికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మళ్ళీ అందరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో నేనున్నాను, మీరేం చెప్తారన్నాడు. ఓకేనా, నేనన్నాను, నేను నీ అంత చదువుకోలేదు బాబు, దాని గురించి కూడా నాకు తెలియదు, అసలు అవగాహన కూడా లేదు. ఓకేనా, వీడియోలు ఎప్పటి నుంచి వింటున్నావు నువ్వు? దాదాపు నేను 2 ఇయర్స్ నుంచి వింటున్నానండి. ఓకే, నీకేమర్థమైంది అన్నాను. ఏమర్థమైందంటే డబ్బు గురించి అలా ఇలా అని బాగా చెప్పారు, డబ్బు సులభంగా ఎలా సంపాదించడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక విషయం నేను చెప్పాను నీకు గుర్తుందా అన్నాను. ఏంటండి అన్నాను, ప్రపంచంలో ఎవడి మాట వినకు, ప్రపంచంలో ఎవడి మాట వినకు, నీకేమనిపిస్తా చేయమని చెప్పాను తెలుసా లేదా? అవును సార్. మరి నాకు అడగడానికి ఎందుకు వచ్చావన్నా, నాకు అడగడానికి ఎందుకు వచ్చావు? అవునా కదా, ఇప్పుడు నేను చెప్పినా నువ్వు వినొద్దు, అయితే నువ్వు సబ్జెక్టును పట్టుకున్నట్టు, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నువ్వు సబ్జెక్టులో లేనట్టు కదా, సింపుల్ కదా. కాబట్టి మన సబ్జెక్ట్లో మన ప్రపంచంలో ఎవడు చెప్పినట్టు వినం, నీకు నువ్వు కానీ నీ మైండ్ ఏం చెప్తే అదే వింటాం. నేను ఇంతకుముందు కూడా 1000,000 సార్లు చెప్పాను, నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు ఎప్పుడైనా సరే ఉన్నతి వైపు ప్రయాణింప చేస్తుంది. సూత్రం అది. సూత్రం ఏంటంటే, నీ యొక్క సుప్త చేతనాత్మక మనసు నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతి వైపు, సంపదల వైపు, అర్థమైందా, ఒక గొప్ప స్థాయి వైపు, ఒక అద్భుతం వైపు, ఇలాంటి వైపు మాత్రమే ప్రయాణం చేస్తుంది. అది నీకు సరైనప్పుడు మాత్రమే దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అర్థమైంది? అది నీకు సరైంది, నువ్వు దానికి తగ్గవాడి అన్నప్పుడు మాత్రమే అది నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మాట, ఒక కోరిక నీలో జనించింది, ఒక కోరిక ఉద్భవించింది, అంటే దానికి నువ్వు అర్హుడం అయినప్పుడు మాత్రమే ఆ కోరిక నీకు వస్తుంది, అప్పటిదాకా నీకు రాదు అది. ఇప్పుడు మీ యొక్క కోలీగ్స్ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో ఎవరికి రాని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే నువ్వు దానికి ఆ 10 మందిలో నువ్వే అర్హుడి కాబట్టి నీ దగ్గరకు వచ్చింది అది. కాబట్టి నీ సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఉన్నతి వైపు తీసుకెళ్తుంది. అది ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయదు, ఎక్కడ నిన్ను ఫెయిల్ చేయదు, అర్థమైంది, ఎక్కడ నిన్ను ఓడించదు, నేను గెలుపు వైపు మాత్రమే తీసుకెళ్తుంది, అద్భుతం వైపు మాత్రమే తీసుకెళ్తుంది, నిన్ను ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంచడానికి చూస్తుంది. ఇప్పుడు నువ్వు ఇటు వెళ్తావా అటు వెళ్తావా నీ ఇష్టం డిసైడ్ చేసుకో, ఎందుకంటే అది ఉన్నతి వైపు తీసుకెళ్తుంది కదా. ఇప్పుడు నువ్వు అటు 1 ఇయర్ చేసిన కోర్స్ చేస్తావా, లేదంటే ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నావు దీని వైపు వెళ్తావా, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తే వచ్చి ఇప్పుడు ఏమైపోతుంది, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇప్పుడు నేను చెప్పింది విన్నా, మీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పింది విన్నా, కోలీగ్స్ ఎవరైనా చెప్పింది విన్నా సరే నువ్వు ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ఏ గొప్ప వాళ్ళని తీసుకున్నా, ఎవరి జీవితాలు తీసుకున్నా సరే ఎవరు ఎవరి మాట వినలేదండి, ఇది బాగా గుర్తుంచుకోండి. అర్థమైందా?
తన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తే వాళ్ళు విని దాన్ని ఫాలో అయినారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినారు. ఒక మేధావిని కావచ్చు, ఒక జీనియస్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే. అప్పుడు మనమే అంటాం కదా, ఒక వ్యక్తి ఉన్నాడు ఒక రకమైన దాని మీద దృష్టి పెట్టి తదేకంగా అదే చేస్తున్నాడు, ఆడు పిచ్చోడు రాడు చెప్తే వినాడు. మనం ఎన్నో మాట్లాడతాం, రేపతం సక్సెస్ అయినాక అరే కూడా అప్పుడు మనం అట్లా అనుకున్నాం, కానీ ఇంత సక్సెస్ అయ్యాడని మనం ఊహించలేదు. అవును, అంటే ఎవరి మాట పట్టించుకోలేదు. ఆయనకు తెలుసు ఆ నిర్దేశత్వం అనేది ఎలా జరిగింది, ఆ విషయం తనకి ఎలా సహకరిస్తుంది, అది ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, సబ్కాన్షియస్ మైండ్ వాడిని సక్సెస్ చేస్తాయి. కాబట్టి నీ సుత్తచేత నాతో మనసు ఎప్పుడైనా నేను ఉన్నతి వైపే తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నీకు ఇది చేయాలనిపించింది చేసాయి, ఓ షాప్ పెట్టాలని పెట్టాయి, ఓ బిజినెస్ చేయాలని చేసాయి, లేదా నీకు ఇంకేమైనా చేయాలనిపించి చేసాయి. ఎవరి సలహాలు తీసుకోవద్దు, ఎవరిని అడగద్దు, ఎవరిని ఫాలో అవ్వద్దు. ఫస్ట్ ఫాలో అయినా ఫెయిల్ అయిపోతాం. మన సబ్జెక్ట్లో అనుసరించాలి తప్ప అనుకరించద్దని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఎవరిని అనుసరించద్దు, ఎవరిని అనుకరించద్దు, అనుసరించాలి. అనుసరణలో నీకు నువ్వు మాత్రమే ముందుకెళ్ళాలి తప్ప ఎవరిని కూడా మనం అనుకరించాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. ఆ అబ్బాయికి అప్పుడు కరెక్ట్గా అర్థమైపోయింది. ఆయన అన్నాడు కదా, ఇంకోసారి మీ దగ్గర కూడా రానండి నేను అడగను, శుభాష్ బాగుపడతావు పో అని చెప్పేసి క్లారిటీ. ఎస్, మళ్ళీ 1 ఇయర్ లోపల అనుకున్న సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు, నన్ను కలవద్దని చెప్పాను కదా, ఇంకా పనే ఉంది. సక్సెస్ అయినాక నాకు వచ్చి కలవని నేను చెప్పాను, నేను వస్తాంటే కూడా వద్దంటాను. సక్సెస్ అయినా మెసేజ్ పెట్టాను, నేను హ్యాపీ, నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అని ఫీల్ అవుతాను. తర్వాత పెట్టాడు, గురుగారు మీరు చెప్పిందే కరెక్ట్, నేను ఎవరి మాట వినలేదు, నాకు ఏదైతే అనిపించిందో అది మాత్రమే చేశాను, నేను అనుకున్న కోర్సులో నేను ఈరోజు సక్సెస్ అయ్యాను, ఒక టాప్ లెవెల్లో ఉన్నాను. కొన్ని కొన్ని విషయాలు ఎక్కడ అనంటే చెప్పే మనిషిని బట్టి విలువ మారిపోతూ ఉంటుంది, ఉండే ప్లేస్ని బట్టి ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఎస్, అందుకే చెట్టు కింద బుద్ధుడి జ్ఞానోదయం ఏంటంటే వచ్చింది ఊరికే విషయం. అందుకే కొంతమంది గురువుల దగ్గరే, అది పిల్లలైనా ఫ్యామిలీ అయినా ఇంకొకళ్ళ దగ్గరకైనా సరే, వెంటనే ఆరా పడగానే మనిషి తాలూకు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అలాగే పిల్లోడికి ఆ విధంగా చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం ఎందుకంటే ఆయన అక్కడ జరగలేదు, అక్కడే కూర్చుంటాడు. నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అక్కడనే ఇన్నర్ మైండ్ ఉంటుంది కదా, అదే చెట్టు. ఆ చెట్టు ఉండే వాళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి ఇన్నర్ మైండే నీకు సరైన దారి చూపిస్తుంది, అంతే. చెట్టు కింద ఆయన కూర్చున్నాడు అని కాదు, ఇన్నర్ మైండ్, ఇన్నర్ మైండ్ దాంతోనే కలిసి ఉంటావు అక్కడ, అందుకని జ్ఞానోదయం అయిపోతుంది, అంతే. బయట ఎక్కడైతే అవసరం లేదు. అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ నుంచి చూసినప్పుడు కొంతమంది మనుషులు కలిసినప్పుడు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, కొంతమంది గురువుల మాట విన్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన మారుతూ ఉంటుంది. ఈవెన్ మనం ప్రాక్టికల్గా చూసుకున్నాం స్కూల్, అక్కడ ఉన్నటువంటి రేస్ ప్రభావం, ఎస్ ఎస్, ఆరా ప్రభావం, అంతకంటే ఏం లేదు. అలాగే పిల్లడు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, ఆ వైబ్రేషన్ వాళ్ళకి ఒక రకమైనటువంటి క్రియేట్ చేస్తుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ.